బాడీలో 17కు పైగా బుల్లెట్స్, ఎముకలు విరిగిపోయింది, ఒళ్ళంతా రక్తం, స్కల్ పగిలిపోయింది, స్కోట్స్ షోల్డర్ డిస్లోకేట్ అయి చెయ్యిలా వేలాడుతోంది, ఆల్మోస్ట్ అన్కాన్షియస్. చుట్టుపక్కల ఉన్న డెడ్ బాడీస్ అన్నీ అతని స్నేహితులు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో హీ డిసైడెడ్ టు ఫైట్ బ్యాక్. ఎనిమీ గన్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్క బుల్లెట్ తన బాడీని రప్చర్ చేసింది, కానీ తన విల్ పవర్ తగ్గలేదు. ఎనిమీ సోల్జర్స్ కొట్టారు, తిట్టారు, ఫిజికల్గా చాలా పెయిన్ ఇచ్చారు, కానీ తన విల్ పవర్ మాత్రం పెరుగుతూనే ఉంది, కానీ తగ్గలేదు. పెయిన్ అనే మెంటల్ బ్యారియర్ని బ్రేక్ చేసి దేశానికి సేవ చేసిన ఒక వారియర్ స్టోరీయే ఈ వీడియో. కేజీఎఫ్ సినిమాలో వాళ్ళు చెప్తారు కదా, ఒక వీరుడి కథ, ఒక ధీరుడి కథ, అటువంటి కథ. కాకపోతే అది ఫిల్మ్ స్టోరీ, ఇది ట్రూ స్టోరీ. అసలు ఎవరు ఈయనెవరు, ఏం చేశారు, అసలు ఇన్సిడెంట్ ఏంటి? వెళ్ళి 1999లో ఇండో పాక్ వార్లో ఒక 7 సోల్జర్స్కి ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఏంటంటే, సముద్ర మట్టం మించి 8,400 అడుగులకి పైగా ఉన్న ఒక మౌంటెన్ని, టైగర్ హిల్స్ అనే ఒక పర్వతాన్ని ఎక్కి ఆ పైనున్న ఎనిమీ సోల్జర్స్ని ఎల్లగొట్టి ఆ టైగర్ హిల్స్ అనే పర్వతాన్ని రీక్యాప్చర్ చేయాలి. ఇది వాళ్ళకి ఇచ్చిన టాస్క్, 7 సోల్జర్స్కి. వీళ్ళెంతో కష్టపడి 3 పైనుంచి మంచు పడుతుంటే ఆ మంచు ఇవ్వచ్చి మొహానికి తగులుతున్న లెక్క చేయకుండా 3 కష్టపడి మౌంటైన్ ఎక్కారు. ఆల్మోస్ట్ పైకి ఎక్కేశారు. అయితే ఆ పక్కనే ఒక చిన్న గుహలో పాకిస్తాన్ సోల్జర్స్ బంకర్లు వేసుకొని కూర్చున్నారు. అది వీళ్ళకి కనపడలేదు. వీళ్ళు ఎప్పుడైతే పైకెక్కుతున్నారో వీళ్ళు షూటింగ్ చేయటం మొదలుపెట్టారు. 7లో 6 చనిపోయారు. ఈ ఒక్క వ్యక్తే బతుకున్నాడు. ఆల్రెడీ ఆ వ్యక్తి బాడీలో ఆల్రెడీ 10-12 ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఇందాక చెప్పినట్టు బోన్స్ విరిగిపోయినాయి, ఒళ్ళంతా రక్తం. ఈ 6 చనిపోయారు. వాళ్ళంతా ఇతని క్లోజ్ ఫ్రెండ్స్. ఈజీ కాదండి క్లోజ్ ఫ్రెండ్స్ డెడ్ బాడీస్ మధ్యలో ఉండటం, రైట్? పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారంటే, 6తో పాటు ఈయన కూడా చనిపోయారనుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. కానీ ఈయన అన్కాన్షియస్గా ఉన్నాడు, కానీ చనిపోలేదు. సోల్జర్స్ వెళ్ళిపోయారు, 8 వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి మళ్ళీ అందరినీ కాల్చారు. 6 ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని కాల్చారు, ఇతన్ని కూడా కాల్చారు. మళ్ళీ ఒక 4-5 మళ్ళీ బాడీలోకి పోయినాయి. దగ్గర 17. సో అందరు చనిపోయారు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన అన్కాన్షియస్గా ఉన్నాడు, ఆల్మోస్ట్ అన్కాన్షియస్గా ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారో వినగలుగుతున్నాడు. వాళ్ళు పాకిస్తాన్ సోల్జర్స్ అక్కడ ఒక మీటింగ్ లాగా పెట్టుకొని స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఆల్రెడీ పైన మనం ఆక్యుపై చేసేసాం, కింద ఒక 700 మీటర్ల దూరంలో ఇండియన్ ఆర్మీ బేస్ పోస్ట్ ఒకటి ఉంది, దాన్ని కూడా అటాక్ చేసి వాళ్ళని కూడా చంపేసి అది కూడా మనం ఆక్యుపై చేస్తే పైన మనమేమవుతాం, కింద మనమేమవుతాం, మధ్యలో ఇండియన్ సోల్జర్స్ ఉన్నా అది పెద్ద ఇదేం కాదు, ఎందుకంటే పైన మనమే కింద మనమే. ఇది ఈయన విన్నాడు. ఈయన విని ఏం చేశాడంటే, ఇమ్మీడియట్గా నా ఆర్మీ బేస్ క్యాంప్కి నేను మెసేజ్ పంపించాను. వాళ్ళకి విదిన్ 1 పైనుంచి సోల్జర్స్ కిందకు వస్తారు అన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు చనిపోతారు, ఈ టైగర్ హిల్స్ పోతుంది, టైగర్ హిల్స్ పోతే దేశం మొత్తం ఆక్రమించేస్తారు, రైట్? కానీ చెప్పటం ఎలా? ఫోన్ లేదు, వాట్సాప్లు లేవు, 1999లో ఏమున్నాయి? పోనీ రేడియోల నుంచి చెప్దామా, రేడియో ద్వారా మాట్లాడదామా అంటే అవన్నీ పాడైపోయినాయి, ఎనిమీస్ డిస్ట్రాయ్ చేసేసారు. కానీ ఈయన మనసులో ఉన్న ఏకైక సంకల్పం ఏంటంటే, నేను కిందకు పోయి చెప్పాలి. కానీ ఎలా, లేవలేని పరిస్థితి, రైట్? 17 అండి బాడీలో, నార్మల్ కాదు. చుట్టుపక్కల చూశాడు, ఒక చిన్న వాటర్ కెనాల్ వెళ్తూ ఉంది. ఆయన ఏమనుకున్నానంటే, నేను దీంట్లో దూకేస్తే కిందకి వెళ్ళిపోతాను, నడుచుకుంటూ దిగటం చాలా కష్టం కదా, సో దీంట్లో నేను దూకేస్తే ఆ నీళ్ళే నన్ను తీసుకోబోతే. లేచి పాక్కుంటూ పోయి దాంట్లో దూకాడు. ఈ బాడీ కండిషన్తో ఆ కెనాల్లో దూకటం ఇంకా పెయిన్ఫుల్ కదండి, అసలే పెయిన్ఫుల్. దాంట్లో దూకి 700 మీటర్లు దొర్లుకుంటూ పోవటం అంటే సరదా కాదు. వెళ్ళాడు, బేస్ క్యాంప్ రీచ్ అయ్యాడు. రీచ్ అయ్యి ఎనిమీ స్ట్రాటజీస్ అన్నీ మిగతా సోల్జర్స్కి, అక్కడ ఉన్న ఆఫీసర్స్కి చెప్పారు. చెబితే వాళ్ళు మళ్ళీ రీప్లానింగ్ చేసుకొని ఎనిమీస్ అటాక్ చేయడానికి వస్తే వాళ్ళని చంపేసి ఫైనల్గా టైగర్ హిల్స్ని 1999 వార్లో ఇండియా రీక్యాప్చర్ చేసింది.
ఎంతో మంది సోల్జర్స్ ఎంతో మంది కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క సోల్జర్ మాత్రం ఇంత కష్టం ఉన్నా దాన్ని ఎదుర్కొని విల్ పవర్ అనే ఒక మెంటల్ ఆయుధంతో దేశానికి సేవ చేశాడు. ఆయనకి పరమవీర్ చక్ర అనే ఆర్మీలోనే అత్యున్నతమైన అవార్డు అది పరమవీర్ చక్ర. ఆయనకి పరమవీర్ చక్ర ఇచ్చారు. ఆయన పేరే యోగేందర్ సింగ్ యాదవ్. నో, నాట్ నార్మల్ యోగేందర్ సింగ్ యాదవ్, పరమవీర్ చక్ర గ్రనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్. ఆఫ్ కోర్స్ హీ డిజర్వ్స్ అ సెల్యూట్, నో డౌట్ అబౌట్. క్వశ్చన్ ఏంటంటే, ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా అయిపోయిన తర్వాత వార్ గెలిచారు అంతా అయిపోయింది, ఆయన ఇంటర్వ్యూలో అడిగారు, ఇప్పటికీ ఆయన ఉన్నారండి, హీఈస్ వన్ ఆఫ్ వెరీ ఫ్యూ లివింగ్ పరమవీర్ చక్ర హోల్డర్స్. ఆయన అడిగారు, మీరు ఇంత పెయిన్ అసలు ఎట్లా భరించారు? క్వశ్చన్ ఏంటంటే, ఆ పరిస్థితుల్లో మొత్తం బాడీ అంతా బుల్లెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఆయన దూకి కిందకు పోయి బేస్ క్యాంప్కి చెప్పకపోయినా ఎవరు ఏమనరు కదండి, వారు గెలిచారా ఓడారా పక్కన పెడదాం, తర్వాత ఆయన ఎట్లా గొట్ట కిందకు వచ్చాడు, అరే నువ్వు ఎందుకు చెప్పలేదురా అంటే ఇది నా పరిస్థితి, నేను ఎట్లా వస్తాను ఒక రీజన్ చెప్పొచ్చుగా. అయినా సరే ఆ పెయిన్ టాలరేట్ చేసి కిందకు వచ్చాడు. సో ఆయన అడిగారు, అసలు ఈ పెయిన్ మీరు ఎలా టాలరేట్ చేశారు? ఫిజికల్ పెయిన్ ఒకటే కాదు కదండి, మెంటల్ పెయిన్ కదా, మెంటల్ పెయిన్ కూడా కదా. ఆయన ఏమన్నాడంటే, ఆయన చెప్పిన ఆన్సర్లో ఒక సైకాలజీ రహస్యం ఉంది. విల్ పవర్ ఎలా పెరుగుతుంది అనే దానికి ఆయన ఇండైరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్పాడు. ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను ఎప్పుడైతే నా కళ్ళ ముందు ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని, ఇండియన్ ఫ్లాగ్ని నేను ఎప్పుడైతే చూస్తానో నాకు ఏది నొప్పినివ్వదు. ఇఫ్ యూ హియర్ దిస్ సెంటెన్స్ ఇన్ హిందీ, ద వే హీ సేస్, ఇట్స్ అన్బిలీవబుల్. ఎప్పుడైతే నేను ఇండియన్ ఫ్లాగ్ను చూస్తానో నా కళ్ళ ముందు, ఫిజికల్గా ఉన్నా కానీ లేకపోయినా కానీ నేను ఎప్పుడైతే చూస్తానో అప్పుడు నాకు ఏది నొప్పి పుట్టదు. ఆ కంట్రీని, ఇండియాని సేవ్ చేయటం ఒక్కటే నాకు. ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, విల్ పవర్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, కానీ ఎంత ఎక్కువ ఉన్నది అనేదే క్వశ్చన్. విల్ పవర్ పెరగాలి అంటే మన గోల్ యొక్క వాల్యూ ఏంటో మనకు తెలియాలి. ఆయనకున్న వాల్యూ ఏంటి, నేను గనక కిందకు దూకి ఇది చెప్తే, ఈ సోల్జర్స్ను ఈ వార్ గనక మనం గెలిస్తే వాల్యూ ఏంటి, దేశమంతా కాపాడబడుతుంది, అది ఆయన గోల్ మీద ఆయనకున్న వాల్యూ. మన గోల్ మీద మనకున్న వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే మన విల్ పవర్ అంత ఎక్కువ పెరుగుతుంది. ద హయ్యర్ ద వాల్యూ ఆఫ్ ద గోల్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద విల్ పవర్. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఎవరిని అడిగినా, అందరూ కాదు, 90% ఆఫ్ ద పీపుల్, ఎందుకు పని చేస్తున్నావురా, ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు, డబ్బులు కావాలండి. నేను కాదనట్లేదు, డబ్బు చాలా అవసరం, ఫ్యామిలీ రన్ అవ్వాలంటే డబ్బు కావాలి కదా, కానీ అది బేస్ లెవెల్ గోల్ అండి, డబ్బు సంపాదన. నేను ఓన్లీ డబ్బు సంపాదించడానికే పనిచేస్తే నేను ఓన్లీ నెలలో ఒక్కరోజే ఆనందంగా ఉంటా, ఎందుకంటే నెలకు ఒకసారి శాలరీ వస్తుందిగా. సో ద ఓన్లీ డే హ్యాపీ ఈజ్ శాలరీ డే. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ చాలామందికి వీక్ డేస్ చాలా వీక్గా ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే ఆ గోల్ వాల్యూ లిమిటెడ్గా ఉంది. నేను ఇది సాధిస్తే నాకు డబ్బులు వస్తాయి, నా ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది, లేదా నేను ఇది సాధిస్తే నలుగురు నన్ను ఎప్రిషియేట్ చేస్తారు, చాలు. మంచిది, అవి కావాలి, అప్రిషియేషన్ కావాలి, రికగ్నిషన్ కావాలి, డబ్బులు కావాలి. నేనేమంటున్నా అంటే, వాళ్ళకు విల్ పవర్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ ఇంటెన్సిటీ అనేది చాలా చాలా తక్కువ. మన గోల్ వాల్యూ పెరగాలి అంటే ఒక క్వశ్చన్ బాగా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ గోల్ రీచ్ అయితే, నేను ఇది అచీవ్ చేస్తే నాకు ఎలా ఉపయోగపడుతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, నా ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది, నెంబర్ టూ. ఈ ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం విల్ పవర్, సెకండ్ క్వశ్చన్ ఇంకొంచెం పెరుగుతుంది. నా సొసైటీకి, నేను గోల్ రీచ్ అయితే నా సొసైటీకి ఇది ఎలా కాంట్రిబ్యూట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏం పని చేస్తున్నా సరే, మీది ఏ గోల్ అయినా సరే, అది ఓన్లీ మంత్ ఎండ్ శాలరీ కోసమో, ఓన్లీ అర్నింగ్ కోసమో చేస్తే దానికి వచ్చే విల్ పవర్ చాలా చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. హయ్యర్ ద వాల్యూ ఫర్ యువర్ గోల్, ద మోర్ విల్ బీ యువర్ విల్ పవర్. మై డియర్ ఫ్రెండ్స్, బయట ప్రాబ్లమ్స్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, అవి ఎదుర్కొని నించోవాలి అంటే యోగేందర్ సింగ్ యాదవ్ గారిలాగా విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్ కావాలి అంటే మన గోల్ యొక్క వాల్యూ ఏంటో
మనకు తెలియాలి. స్టార్ట్ ఎవాల్యుయేటింగ్ ద వాల్యూ ఆఫ్ యువర్ గోల్స్ అండ్ పొసెస్ దట్ అన్బిలీవబుల్ అండ్ ట్రిమెండస్ విల్ పవర్ విదిన్ యూ.